రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని డీసీఎంఎస్ గోదాం ముందు ఉన్న రేకుల షెడ్డు కూల్చివేతలో నాకు ఎలాంటి సంబంధం లేదని కక్షపూరితంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గుంటి శంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని డీసీఎంఎస్ గోదాం ముందు ఉన్న రేకుల షెడ్లను సర్పంచు భర్త గుంటి శంకర్ జేసీబీతో కూలగొట్టించారని బోయిని మల్లేశం సీలం అంజిరెడ్డిలు ఆరోపించగా, దీనిపై సర్పంచు భర్త గుంటి శంకర్ స్పందిస్తూ, డీసీఎంఎస్ గోదాం ముందు ఉన్న రేకుల షెడ్ను కూలగొట్టిన విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శంకర్ పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి నా పరువుకు భంగం కలిగించిన మల్లేశం అంజిరెడ్లపై న్యాయ పోరాటానికి వెళ్తానని శంకర్ తెలిపారు. అంతకుముందే 2008 సంవత్సరంలో డీసీఎంఎస్ గోదాంకు సంబంధించినటువంటి ల్యాండు గతంలో చెన్నాడు గజానందరావు గారి తండ్రి అయినటువంటి పురుషోత్తమరావు గారు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది 10 గుంటలు ప్రభుత్వ డీసీఎంఎస్ గోదాం కోసము కేటాయింపబడింది మాత్రమే. దాన్ని చెన్నాడు గజానందరావు గారు 2008లో ఇంటి నిర్మాణం కోసము ఆజ్ఞాపత్రము గ్రామ పంచాయతీ నుంచి ఆజ్ఞాపత్రం తీసుకోవడం జరిగింది 2008లో. అలాగే ఇంటి నెంబర్ను కూడా కేటాయించినట్టు రసీదు కూడా తీసుకోవడం జరిగింది. ఇంటి పన్ను రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇంటి పన్ను 2008లో ఇంటి పన్ను తీసుకొని దాన్ని 2009లో ఖాళీ జాగాను చూపించి ఇద్దరు వ్యక్తులకు ఆయన ఎలాంటి హక్కు లేకున్నా ఆయన పట్టాదారు కాకపోయినప్పటికీ కూడా ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేనప్పటికీ కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని గ్రామ పంచాయతీలో పర్మిషన్ కోసము మేము గెలిచిన తర్వాత మా దగ్గరికి గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి రావడం జరిగింది. సంబంధిత పంచాయతీ సెక్రటరీ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు దాన్ని అట్టి పర్మిషన్ను నోటీస్ బోర్డుపై పెట్టడం జరిగింది. నోటీస్ బోర్డుపై పెట్టినప్పుడు వాళ్ళు డీసీఎంఎస్ సంబంధించిన వారు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. దాన్ని లీగల్ అడ్వైజర్కి ఇవ్వడం జరిగింది. దాన్ని లీగల్ అడ్వైజర్ గారే చూసుకుంటున్నారు. మాకు అట్లాంటి కూల్చివేతల పైన కానీ దానికి సంబంధించిన వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై అసత్య ఆరోపణలు చేసినటువంటి వారి ఇద్దరు వ్యక్తులపై, నా పరువుకు భంగం కలిగించినటువంటి ఇద్దరు వ్యక్తులపై న్యాయపోరాటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను వారిపై నా పరువుకు నష్టం కలిగించి నాకు భంగం కలిగించిన వారిపై బోయినపల్లి పిఎస్లో వారి మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సిఐ గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. చట్టరీత్యా వారిపై చర్య తీసుకొని నాకు న్యాయం చేయగలరని వారిని కోరడం జరిగింది. ఇక ముందు కూడా ఎలాంటి సంబంధం లేని అసత్య ఆరోపణలు చేసిన వారిపైన కూడా చర్య తీసుకోవాలని వారిని కోరడం జరిగింది.